మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా? కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్నున్నాయి, చెన్నైలో ఎన్నున్నాయి, బెంగళూరులో ఎన్నున్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బ సమిది ఏం తమాషా మాట్లాడుతున్నారు? మీరు తినేవాళ్ళుంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీరు కామన్ మ్యాన్ కుండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరికి ఊడిగం చేస్తారు? అడిగేవాళ్ళు లేరండి. మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు అడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామది ఎన్ని ఇచ్చారంట? ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయ్యా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయ్యా? కంపేర్ చేయి. కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదిరి పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంత కూర్చోవాలి? రోషం లేదు మాకు. మన నిందర్దృశ్యా గారికి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్? ఇది ఏం అబ్జెక్షన్ చేస్తుంది? యువర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే, యువర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే. సమాజం నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? నీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం, తిరగలే మమ్మల్ని. వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి. వీళ్ళు అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజు గారు మీరు వినండి, ఇందాక మీరు వెళ్ళండి. రాజు గారు మీరు చెప్పింది ఇందాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇందాక వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్. మొన్నే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.